హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి టిప్స్ అండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు, ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి. ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా టిప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ టిప్ అండి, మనం పూరీ పిండి కలుపుతూ ఉంటాం కదా, పూరీ పిండి కలిపేటప్పుడు ఈ ఒక్క ఇంగ్రీడియంట్స్ వేస్తే పూరీలు చాలా బాగా పొంగుతూ వస్తాయండి. ఏం లేదండి, ఒక స్పూను పంచదార వేసుకొని తర్వాత తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని మనము ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కనుక మనం పూరీలు చేసుకున్నామంటే చూడండి, ఇలా పూరీలు అయితే పొంగుతూ వస్తాయండి. ఇవి పొంగు అనేది ఎంతసేపు అయినా అలానే ఉంటుంది, పూరీలు అయితే చాలా బాగా పొంగుతాయండి. ఈ ఒక్క ఇంగ్రీడియంట్ వేసి మీరైతే పూరీ పిండిని అయితే కలిపి పెట్టుకోండి, చాలా బాగా వస్తాయి. మనం చల్లారిన తర్వాత పూరీలు అనేది మెత్తబడిపోతూ ఉంటాయి కదా, అలా మెత్తబడకుండా ఇలానే పొంగుతూ చాలా స్మూత్గా అయితే ఉంటాయండి. ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. తర్వాత మీకు ఏ టిప్స్ నచ్చిందనేది కూడా ఈ వీడియోలో తప్పకుండా కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, సెకండ్ టిప్ ఏంటంటే, మనం ఫ్రోజన్ చపాతీస్ చేసుకుంటాం కదా, అవి ఇలా లైట్గా కాల్చుకొని పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి, ఇలా అంటే అలా స్మూత్గా వచ్చేస్తాయి. పూర్తిగా చల్లారాలండి, మనం చల్లారకముందే ఎత్తి పెట్టుకోకూడదు. పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఇలా ఒక బాక్స్లో పెట్టేసి కనుక పెట్టేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో ఒక 2 మంత్స్ అయినా కూడా నిల్వ ఉంటాయండి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనం ఎప్పుడు కావలిస్తే అప్పుడు తీసుకొని ఒక 10 మినిట్స్ బయట పెట్టేసుకొని మనం కాల్చుకున్నామంటే చాలా బాగుంటాయండి. ఇవి ఎక్కువగా వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే. మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, థర్డ్ టిప్ అదేంటంటే, మనం చపాతీలు చేసుకున్నాక చపాతీలు కానీ పులకలు కానీ కాల్చుకున్న తర్వాత అవి చాలాసేపటి వరకు స్మూత్గా ఉండాలి, ఆరిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఏం లేదండి, ఒక హాట్ బాక్స్ని తీసుకొని దాంట్లో ఒక కాటన్ క్లాత్ వేసేసి దానిపైన చపాతీలు పెట్టేసేయండి. మనం ఎన్ని చపాతీలు అయితే చేసుకుంటామో ఆ చపాతీలన్నీ పెట్టేసి చూడండి, ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇలా పైన అయితే మళ్ళీ క్లాత్ని ఇలా క్లోజ్ చేసేసేయాలి. క్లోజ్ చేసి మూత పెట్టేసుకొని మనం ఎప్పుడు కావలిస్తే అప్పుడు తిన్నా ఎప్పుడు తిన్నా మనకు చపాతీలు అయితే చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయి. ఎప్పుడు కావలిస్తే అప్పుడు తీసుకొని తినేసేయచ్చు. 1-2 రోజులు కూడా చపాతీలు అయితే మెత్తగా ఉంటాయండి. చూసినారు కదా ఎంత స్మూత్గా ఉన్నాయో. ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అని లాస్ట్ టిప్, మనం ఫ్రిడ్జ్ను క్లీన్ చేయాలంటే దానికి ఏం వేసి క్లీన్ చేయాలి, స్మెల్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచిస్తుంటాం. అలా కాకుండా ఇలా ఒక బౌల్ అయితే వాటర్ తీసుకొని దాంట్లో 1-2 కప్పుల వెనిగర్ వేసి చిన్న మూతలని ఆ వెనిగర్ మూతలతోటి తర్వాత ఒక నిమ్మకాయ పిండేసుకొని మనం ఒక మెత్తటి క్లాత్తో కనుక ఫ్రిడ్జ్ని తుడిచినామంటే ఫ్రిడ్జ్ స్మెల్ అనేది లేకుండా పోతుంది, చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్ అయితే స్మెల్ అనేది అస్సలు ఉండదు. అప్పుడప్పుడు మంత్లీలో 1-2 టైమ్స్ అయినా ఇలా మెత్తటి క్లాత్ తీసుకొని తుడిచినామంటే చాలా బాగుంటుందండి. ఈ టిప్స్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. కదండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్. థ్యాంక్ యూ.